శుభంభయాదు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభంలో చూస్తే రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు. చిన్న ప్రయత్నంగా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ కొన్ని గట్టి ప్రయత్నం చేస్తే, చదువు కోసం అనుకోండి, పీజీ కోసం అనుకోండి, ఎంఎస్ కోసం అనుకోండి, ఏదైనా అదర్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్ పిఆర్ కోసం కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఇటువంటి చేసే ప్రయత్నాలు కానీ ఈ టైంలో కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. దానికి కావాల్సిన అప్లికేషన్స్ నింపడం కానీ ప్రాసెస్ చేయడం కానీ ఇవన్నీ చేసుకోవడం ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క 15 రోజుల్లో మంచి అద్భుతమైన ఫలితం అని చెప్పచ్చు. తర్వాత ఇక్కడ వృషభంకి పంచమ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానం అనేసరికి పుత్ర స్థానం అంటారు. పంచమ స్థానం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థలం కూడా అంటారు. ఈ పంచమ అంటే ఈ రాశ్యాధిపతి పంచమలో నీచబడ్డాడు, అంటే ఈ రాశ్యాధిపతి శుక్రుడు వాడు నీచబడిపోయాడు. నీచబడిపోవడం వల్ల ఏంటవుతుందంటే, నిన్నయ రాహు ప్రభావంలో విదేశాలు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వచ్చు, కానీ పిల్లల కోసం చేసే ప్రయత్నాలు అంటే మీరు వెళ్ళేదానికి పర్వాలేదు, కానీ మీ సంతానం ఎక్కడికి వెళ్ళాలన్నా సంతానం ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు పిల్లల నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. కొంచెం ఆచి చూచి వ్యవహరించండి. పిల్లల వ్యవహారం ఏదైనప్పటికీ కూడా 1 వారంలో 10 రోజులు మీరు దాన్ని డిలే చేయడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు నీచబడినది కాబట్టి, పంచమ స్థానంలో నీచం ఉన్నాడు కాబట్టి మీ నిర్ణయం, పిల్లల మీద పెట్టే నిర్ణయంలో ఒక నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్ళే మార్గంలో కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి గారు పిల్లల్ని ఏమో చదివించడానికి ఎంఎస్ పంపించాలనుకున్నాను, తను వెళ్ళడం వేరు, తన పిల్లల్ని పంపించలేడు. తను వెళ్ళడం అంటే రాహు ప్రభావం వెళ్తాడు, ఎందుకంటే రాహు రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి. కానీ పిల్లల విషయానికి వచ్చినప్పుడు పంపించాలనుకున్నప్పుడు ఏంటంటే, పంచమ స్థానం మనం చూస్తాం, అక్కడ చూస్తే శుక్రుడు దీచబడ్డాడు కాబట్టి ఇది వెళ్ళడం వలన మనకు నష్టమే జరుగుతుంది, తప్ప లాభం జరగదు. శుక్రుడు అక్కడ నుండి మారిన తర్వాత అప్పుడు మనం ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ఓకే ఫైన్. ఇక 6వ ఇంట్లోకి వచ్చేసరికి మనకు బుధుడు రవి కలిసి బుధాదిత్యం కనిపిస్తుంది. 6వ స్థానంలో రవి ఉండడం ఒక యోగము. అంటే షష్ఠ స్థానం అంటే మనకి ఏంటవుతుందంటే, కొంతవరకు ఆరోగ్య స్థానంలో బుధుడు రవి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా బయటపడడానికి అవకాశం, న్యూరో ప్రాబ్లం ఏమంటే బయటపడుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వస్తే బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న దోషాలు బయటపడతాయి, దాన్ని బట్టి మెడిసిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కొంతవరకు పాజిటివ్ అనేది చెప్పచ్చు. అలాగే మన సప్తంలో చూస్తే కేతు ఉన్నాడు, కేతు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు, పర్వాలేదు. భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత ఏదైతే ఉందో, ఒక అండర్స్టాండింగ్, ఇద్దరు ప్యారలల్గా ఒకే థింకింగ్తో, ఒకే ప్లాన్తో, ఒకే డిజైన్ ప్రోగ్రామ్తో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఒక ప్లాన్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అష్టంలో గురుడు ఉన్నాడు, గురు యొక్క దృష్టి అయితే లేదు, కానీ అష్టమ స్థానంలో అష్టమాధిపతి సింగిల్గా ఉన్నాడు కాబట్టి అది కూడా ఒక యోగమే గురుడు అక్కడ ఉండడం. ఈ వృషభరాశి వారికి ఎడ్యుకేషన్ లైన్లో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే అష్టమ స్థానం కాబట్టి హెల్త్ ఇష్యూస్ అన్ని క్లారిఫై అయ్యి వాళ్ళు మళ్ళా మంచి యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మన భాగ్యంలో చూసేది శనీశ్వరుడు కూర్చున్నాడు. ఈ భాగ్యంలో ఉన్న శనీశ్వరుడు అంటే రాజ్యాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి శని వల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరిగే అవకాశం ఏమాత్రం కనిపించదు. కాబట్టి లక్ ట్రై చేసుకోవచ్చు, అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఇక లాభస్థానంలో కుజుడున్నాడు, లాభంలో కుజుడున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఎప్పుడైనా మీరు రియల్ ఎస్టేట్ మీద కానీ ల్యాండ్స్ మీద కానీ పెట్టడానికి ప్రయత్నం చేయగలిగితే అది ప్రాఫిటబుల్గా వస్తుంది. ఎంత ప్రాఫిట్ అంటే, ఒకవేళ వాడు చెప్పాడు 100 రూపాయలు ప్రాఫిట్ వస్తుందని చెప్పి ఆశతో మీరు పెడితే 100 రాకపోయినప్పటికీ 50 రూపాయలని ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే శని దృష్టి మళ్ళీ అక్కడ కుజుడి మీద పడుతుంది కాబట్టి ఆ ప్రాఫిట్లో కూడా ఒక సగభాగం వాడు తినేస్తాడు, నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రాఫిట్ అయితే వస్తుంది, కానీ అనుకున్నంత ప్రాఫిట్ రాదు. కాబట్టి అయినా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ప్లాన్ చేసుకోగలిగితే ఏ సక్సెస్ఫుల్ ప్లానింగ్ కింద చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకుంటే రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద బాగా ఉంటుంది కాబట్టి మీరు ఒక మాయాలోకంలో తిరుగుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే రాహు అక్కడ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఉంటాడు. ఈ 1.5 ఇయర్ మనకు ఎలా ఉంటుందంటే, మన ఒక మాయా ప్రపంచం అనుకున్నవన్నీ జరుగుతున్నట్టుగా, ఒక మన డీల్స్ అని అంటే డ్రీమ్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. అంతేకాదు ఏదైనా డ్రీమ్స్ ఉన్నాయంటే దాన్ని ఇనిషియేట్ చేయడానికి ఇప్పుడు కంటే గురుడు మకరంలో ప్రవేశించిన తర్వాత ప్లానింగ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇక దుర్గా సప్తసతి పారాయణం కానీ, అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేయడం కానీ నిత్యం ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు అన్నీ బాగున్నాక ఇక్కడ 6వ 5వ ఇంట్లో ఉన్న శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి పిల్లల ద్వారా కొంచెం నష్టం జరుగుతుంది. కాబట్టి నష్టం ఎంత అని చెప్పడానికి అవకాశం, లక్షల్లో జరగచ్చు, కోట్లలో జరగచ్చు. సో ఎంత అని మనకు క్లారిటీ ఇవ్వలేము కాబట్టి డెఫినెట్గా మీరు ఏం చేస్తారంటే, ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేస్తే కొంత నష్టాన్ని మీరు భరించి కొంత నష్టం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల ద్వారా జరిగే నష్టం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటారండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148.
9848996444.